హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను ఈరోజు తెట్ల వేని కోసం చెప్దాం అనుకుంటున్నానండి. ఇది ఎండాకాలం కదా, ఎక్కువ ఎండలో ఎక్కువ కాస్తాయి కదా, కొన్ని మొక్కలు అయితే పాడైపోతాయి. ఈ తెట్ల వేని నేను మా ఊళ్ళకి గిఫ్ట్ ఇచ్చానండి. ఇది పాపం వాళ్ళకి దీనికోసం అంటే పెద్ద కేరింగ్ అని ఏమి అవసరం లేదు. కాకపోతే దీనికి కనీసం బియ్యం కడిగిన నీళ్ళైనా సరే ఒక రోజు ఉంచి నెక్స్ట్ రోజు అయినా కొద్ది కొద్దిగా వేసినా సరిపోద్ది. ఎందుకంటే ఇది మరీ ఎండ తగలకూడదు. చూడండి ఇది ఎలా అయిపోయిందో, పాపం ఫుల్గా ఎండలో ఉండడం వల్ల. నేను దీన్ని తీసుకొచ్చి మళ్ళీ నేను కిందకి నాకు ఇచ్చేసింది అమ్మాయి, అక్క నాకు తెలియడం లేదు శుభ్రంగా పాడైపోయిందని. వర్మి కంపోస్ట్ ఉంది కదా కొద్దిగా, మనం ఒక దీన్ని ఒక స్పూను మనం దీనిపైన మొక్క పైన ఇలాగ వేద్దామండి. ఎందుకంటే ఇది మొత్తం అంతా అల్లేసి ఉంటుంది కదా మొక్క అంతాని, అందుకని దీనిపైన వేసినా ఏమీ అవ్వదు. ఇది అసలు ఆల్రెడీ మొక్క పెట్టిన 1 ఇయర్ అయిపోయింది. నా మొక్క పెట్టి కూడా 1 ఇయర్ అయ్యింది, కానీ అది బాగానే ఉంది. వాళ్ళు ఏంటంటే దీన్ని పాపం ఎలాగ చూసుకోవాలని తెలియలేదు వాళ్ళకి, అందుకనేసి ఇది ఇలాగ బాగా ఎండ కూడా తగిలేసింది ఎక్కువ. అయితే నా దగ్గర ఉన్న మొక్క కూడా నేను చూపిస్తానండి, ఆ మొక్కకి ఈ మొక్కకి ఎంత తేడా ఉందని. దీని ఎందుకంటే మనం ఎక్కువ కేరింగ్ అవసరం లేదు, కానీ కొద్దిగా రైస్ వాటర్ అయినా సరే మనం ఈరోజు కడిగిన బియ్యం కడిగిన నీళ్ళు ఉంచి రేపు ఉదయం వేసినా సరిపోద్ది. మరీ కొంచెమైనా దీనికి బలం ఉండాలి కదండి, అందుకని ఇది బలం లేక ఇలాగ అయిపోయింది. తర్వాత ఇంకోటి ఎండ బాగా ఎక్కువ తగిలిస్తుందండి దీనికి, మరీ ఎక్కువ ఎండ తగలకూడదు, కొంచెం షేడ్లో పెట్టుకోవాలి సమ్మర్ టైంలోని. మనం వర్షాకాలంలో శీతాకాలంలో అయితే పర్వాలేదు, నార్మల్గానే ఉంటాయి, అప్పుడు తెలిసిందే కదా అందరికీ. ఇప్పుడైతే ఇక నేను కొంతగా తీసుకొచ్చిన తర్వాత కొంచెం నేను పెట్టాక ఇలాగ సిగిర్లు వచ్చేయండి. అయినా దీనికి బలం సరిపోదు, మొత్తం అంత లోనంతా ఎండిపోయింది. దీని లోపల నుంచి మనం వర్మి కంపోస్ట్ కానీ పౌడర్ని కానీ ఏదైనా సరే ఒక స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ వేసామంటే దీనికి బలం అందుతుందండి. ఇదిగోండి వర్మి కంపోస్ట్ 1 స్పూన్ తీసుకున్నాను ఫుల్ కానీ. ఇలా వర్మి కంపోస్ట్ కానీ మామూలుగా ఆవు ఎరువు కానీ ఏదైనా 1 స్పూన్ ఇలా తీసుకుని మనం ఇలా పైన వేసేస్తే మనం ఇంకొంచెం వేస్తున్నాను. ఇది లోనకి వెళ్ళిపోద్దండి, కొంచెం స్లోగా అలాగా లోనకి వెళ్ళి కొంచెం బలాన్ని ఇస్తుంది మొక్కకు కూడాని. ఎందుకంటే చాలా మనం ఎంత నీరసం తిండి ఒక రోజు తినకపోతే మనం ఎంత నీరసం అయిపోతాం. ఇది కూడా అలాగే అయిపోయిందండి. పాపం దీన్ని చూస్తే నాకు చాలా జాలి వేసింది నిజంగా. అందుకని అమ్మాయి కూడా పాపం, అక్క మీ దగ్గర చూడక్క ఇలాగ అయిపోయింది మొక్క అని చాలా ఫీల్ అయింది తన కూడాని. అందుకనే నా దగ్గర పెట్టానండి, మళ్ళీ బాగా అయిన తర్వాత తనకిస్తాను నేను మళ్ళీని. ఇంకో చూపిస్తాను నాకు ఇంకా ఇప్పుడు వేసాను కదండి వర్మి కంపోస్ట్ దీంట్లోని. ఇక నుంచి ఇప్పుడు దీనికి మొక్క స్లోగా కొంచెం బలం అయితే అందుతుందండి మొక్కకి. మళ్ళీ ఇది ఇంతకుముందు ఎలాగైతే ఉండేదో అలాగే బుషీగా అవుతుంది, కొంచెం లేట్ అవుతుంది ఎందుకంటే బాగా ఓడిపోయిందండి శుభ్రంగా. ఓ పక్క అంతా ఇంకా లేచిపోయింది, ఇంకా లేదు పెద్దగా ఇంక అసలని. ఇదిగోండి కొంచెం నేను పెట్టడం వల్ల కొంచెం సిగురులు అయితే వస్తున్నాయి ఇప్పుడిప్పుడే. ఇప్పుడు మనం వేసాం కదా, సరే వర్మి కంపోస్ట్ వేసాం కదా, ఇంక మళ్ళీ ఇంక దీనికి బలానికి ఏమీ లేకుండా అయితే మాత్రం ఉండకూడదు. మనం బియ్యం కడిగిన నీళ్ళు వేస్తే చాలు, కొద్దిగా దీనికి రోజు ఒక రోజు రోజు వాటరింగ్ చేసామంటే మాత్రం మొక్క అయితే చాలా హెల్దీగా ఉంటుందండి, చాలా బుషీగా వస్తుంది, చాలా బాగుంటుంది. చచ్చిపోతుందేమో అనుకున్న మొక్క కూడా మళ్ళీ మనకు బతికింది అని ఒక ఆనందం కూడా ఉంటుంది మనకి. చూడండి ఇది మళ్ళీ ఎంత బాగా ఎదిగింది అనేది నేను మళ్ళీ మీకు వీడియో తీసి పెడతాను నేను మళ్ళీ చూద్దురుగాని మీరు. సరే అండి, ఈ మొక్కని ఇప్పుడు నా దగ్గర ఉన్న మొక్క 2 ఉప్పును పెడతాము, చూడండి ఏది ఎలాగుందనేది మీరే కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.